సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనంత బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు వీడియోలో ఇంకా తమ్మేలా అనేది చూసే ఉంటారు సో నేను అంటే ఐ మీన్ నేను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో ఈ రోజు వీడియోలో నేను క్లారిటీగా అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ నేను ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్గా మీతో అయితే మాట్లాడుతున్నాను నేను చూసినట్టయితే ఇప్పుడు వన్ ప్లస్ చూసినట్టయితే కొంచెం హై ప్రోక్ అయితే వచ్చింది ఇంతకుముందు నేను వాడే ట్రెండ్లో చూసినట్టయితే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక వన్ ప్లస్ ఫైవ్ అయితే పడ్డాను అనమాట వన్ ప్లస్ ఫైవ్ సిరీస్ నుంచి నేను డైరెక్ట్గా ఇప్పుడు వన్ ప్లస్ సెవెన్ ప్రోకి రావడం అయితే జరిగింది మరి మీ మీరే యూజ్ చేస్తున్నారు కదా బ్రో వన్ ప్లస్ సెవెన్ ప్రో అని మీరే చెప్తున్నారు కదా మరి ఎందుకు ఈ రకమైన వీడియో చేస్తున్నారు అని మీకైతే డౌట్ రావచ్చు కాకపోతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకునేటప్పుడు వన్ ప్లస్ ఫైవ్ కానివ్వండి ఇప్పుడు తీసుకున్న వన్ ప్లస్ సెవెన్ ప్రో కనివ్వండి ఇవి మనకు ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై అరవై వేలు దాకా అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చే వన్ ప్లస్ మొబైల్స్ చూసినట్టయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై వేలకి లోపల ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకుని అనమాట సో ముందుగా అసలు వన్ ప్లస్ అనేది ఎందుకు అంత మంచి పేరు వచ్చిందో ముందుగా ఒక తీరి మాట్లాడుకుని ఆ తర్వాత వన్ ప్లస్ జోలికి ఎందుకు పో అనేది ఇంకా మీకు ఈజీగా నేను చెప్పకముందే అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇప్పుడు చూసినట్టయితే నేను వన్ ప్లస్ మ్యాంప్రో అయితే వాడుతున్నాను ఇది రెగ్యులర్గా దీని యొక్క ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకు ఒక ఫిఫ్టీ టూ థౌసండ్ రూపీస్ అయితే ఉంది అది ఆ తర్వాత ఈ యొక్క ప్రైస్ అనేది ఎక్కువ తక్కువ యొక్క ర్యామ్ వేరియంట్స్ని బట్టి డిపెండ్ అయితే ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ యొక్క వన్ ప్లస్ అనేది మనకు ఎంత ఎందుకు అంత సక్సెస్ అయింది ఎందుకు ఇలా హైప్ అయిందంటే మెయిన్లీ ఒకే ఒక్క రీజన్ ఇది మనకు ఐఫోన్స్కి అలాగే శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి పోటీ ఇవ్వడానికి యొక్క వన్ ప్లస్ బ్రాండ్ తీసుకొని రావడం అయితే జరిగింది అక్కడ శాంసంగ్ రండి లేకపోతే ఐఫోన్ మంచి మంచి పెద్ద పెద్ద సిరీస్ కానివ్వండి ఇవన్నీ మనకు ఇంచుమించు లక్ష రూపాయలకి యొక్క మొబైల్స్ సేల్ చేస్తే వీళ్ళు కేవలం యాభై అరవై వేలకి యొక్క వన్ ప్లస్ మొబైల్స్ అని అప్పట్లో అయితే మనకు చాలా హైప్ అయితే తీసుకొచ్చారు సో ఇవి చూసినట్టయితే యాభై నలభై అండ్ అరవై వేలకి యొక్క మొబైల్ చూసినట్టయితే చాలా తక్కువ ప్రైస్కే అంటే ఏదైతే మనకు శాంసంగ్ ఐఫోన్స్ ఉంటాయో దాంతో కంపేర్ చేసి చూసినట్టయితే ఒక నలభై వేలకి తక్కువలోనే యొక్క ఐఫోన్ ఏదైతే ఈ యొక్క వన్ ప్లస్ మొబైల్స్ ఉన్నాయో సో దానికి మించి పోటీ అయితే ఇస్తున్నాయి అనమాట ఇతర యొక్క ఐఫోన్ కెమెరాస్ కానివ్వండి లేకపోతే దాని యొక్క శాంసంగ్ మొబైల్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి సో దాంతో ఇంచుమించు మనకు చాలా దగ్గరగా అయితే వస్తుంది దాని యొక్క పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే వన్ ప్లస్ అనేది దానికి తక్కువ లేదని ఇంకా వన్ ప్లస్ బ్రాండ్ ద్వారా మనకైతే నిరూపించబడ్డాయి అనమాట అప్పుడు వచ్చిన మొబైల్స్ కాకపోతే ఇప్పుడు వన్ ప్లస్ నాడ్ అని చెప్పేసి కేవలం మరో కాకపోతే ఇప్పుడు వన్ ప్లస్ నాట్ సిరీస్ అని చెప్పేసి వన్ ప్లస్ నాడ్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కే తీసుకొచ్చారు అండ్ వన్ ప్లస్ నాడు సి అని చెప్పేసి ట్వంటీ ఫోర్ థౌజండ్కే తీసుకొచ్చారు అండ్ వన్ ప్లస్ నాడు టూ అని చెప్పేసి అరౌండ్ మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఈ రకమైన ప్రైస్ రేంజ్కి అయితే తీసుకొచ్చారనమాట మరి ఈ యొక్క మొబైల్స్ కూడా వన్ ప్లస్ ఏ కదా బ్రో మరి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీకైతే డౌట్ రావచ్చు కాకపోతే నలభై వేల వన్ ప్లస్ ఫోన్ ఎక్కడ లేకపోతే ఇరవై ఐదు వేల ఫోన్ ఎక్కడ సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క నాట్ సిరీస్ కనవండి లేకపోతే ఈ యొక్క నాడు సిఈ సిరీస్ కనివ్వండి ఇవన్నీ మనకు కాంప్రమైజ్తో అయితే వస్తున్నాయి అన్నమాట పర్ సపోజ్ మీకు వన్ ప్లస్ నాట్స్ లో చూసినట్టయితే అలర్ట్ స్లైడర్ అయితే మిస్ చేశారు ఇవన్నీ చూసినట్టయితే వన్ ప్లస్ మొబైల్స్ కి ఒక చెక్కు చెదరిని పేరు వచ్చిందంటే మాత్రం దాని యొక్క యూనిక్ స్టైల్ అనమాట ఈ యొక్క అలర్ట్ స్లైడర్ అనేది వన్ ప్లస్ మొబస్ తప్ప అక్కడ వేరే మొబస్కి అయితే ఏది లేదు సో ఇక్కడ చూసినట్టయితే వన్ ప్లస్ నాడు సికి అదే ఎగరగొట్టారు మరి అది ఎగరగొట్టినప్పుడు ఇక వన్ ప్లస్ నాడుకి అసలు పేరు ఏముందని మనం వన్ ప్లస్ తీసుకొని అసలు ఉపయోగం ఏమన్నా ఉందా లేదా సో ఇక వన్ ప్లస్ నాట్ సిరీస్ నాట్ సిఈ తర్వాత నాడు వన్ కనబండి టూ కనివ్వండి ఇవన్నీ మనం కాంప్రమైజ్ అయ్యి అయితే తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే తీసుకున్న వాళ్ళు మాత్రం అంతా లో అయితే ఊహించుకుంటున్నారు కాకపోతే కొంచెం ఆలోచించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు ఇది వన్ అనేది మనకు నలభై యాభై వేలు పెట్టే మొబైల్స్ కేవలం తక్కువ ధరలోనే ఎందుకు తీసుకొచ్చారు ఒకవేళ తీసుకొచ్చినా సరే మనకు అదే రకమైన ఎవరైతే యాభై వేల అరవై వేలు పెట్టి యూజ్ చేస్తున్నారో సో దానిలాగా దీనికి ఆ పర్ఫార్మెన్స్ ఉంటుందా లేదా సో ఇవైతే ఆలోచించుకోవడం అయితే కొంచెం మంచిది అట్ ది సేమ్ టైం ఇంకో విషయం ఏమంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క వన్ ప్లస్ మొబైల్ మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్తో వచ్చిన ప్రాసెస్ యూజ్ చేయడం అయితే జరిగింది వీళ్ళు ఎప్పుడు చూసినా తక్కువ రేంజ్ ఉన్న ప్రాసెస్ అయితే వీళ్ళు చచ్చినా యూజ్ చేసే వాళ్ళు అయితే కాదు ఇంకా తెలిసిందే కదా ఇప్పుడు వన్ ప్లస్ నాట్ సి ఇరవై ఐదు వేల నుంచి వన్ ప్లస్ తీసుకుని రావడం అయితే జరిగింది ఎప్పటి నుంచి వీళ్ళైతే అవు అంటే ప్రైస్ తక్కువ వచ్చేసి అయితే తీసుకొని వస్తున్నారు సో అప్పటి నుంచి వీళ్ళు కాంప్రమైజేషన్ అయితే అయిపోతున్నారు అనమాట కాకపోతే తీసుకున్న వాళ్ళకి అక్కడ నలభై వేలు పెట్టి తీసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది అండ్ టూ బే ఫ్రాంక్గా చెప్పడం కంటే ఇప్పుడు వన్ ప్లస్ నాట్ టూ ఏదైతే ఉందో దాంట్లో కలర్ వైస్ యూవైస్ కొన్ని అంటే కొన్ని రకంగా అయితే తీసుకొచ్చారు ఇప్పుడు వన్ ప్లస్ నాట్ టూలో ఏదైతే కెమెరా యూఐ ఉందో అది కంప్లీట్గా మనకు కలర్ వైయస్ది సో ప్యూర్ అండ్ ఏదైతే మనకు ప్యూర్ ఆక్సిజన్ వేస్ ఎక్స్పీరియన్స్ ఉందో అది కూడా వన్ ప్లస్ నాట్ టూ అయితే ఇంకా ఖతం అయిపోయిందని చెప్పుకోవచ్చు వన్ ప్లస్ నాట్ టూలో కూడా మీకు డైమెన్సిటీ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు క్లాల్కమ్ స్నాప్డాగన్ అయితే కాదు మరి డైమెన్సిటీ బెటరా లేకపోతే స్నాప్డాగన్ బెటరా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్నాప్డాగన్ ప్రాసెస్ అనేవి మనకు చాలా హై పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి ఓ టు కంపేర్ విత్ యొక్క డైమెన్సిటీ ప్రాసెస్ మరి వన్ ప్లస్ నాట్ టూలో మీకు డైమెన్సిటీ టూ హండ్రెడ్ యూస్ చేస్తారు మరి ఇది ఎంత ఈక్వల్ అవుతుందంటే అరౌండ్ స్నాప్డాగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసెర్కి అయితే ఈక్వల్ అవుతుంది అక్కడ స్నాప్గన్ ఎయిట్ సెవెంటీ ప్రాసెస్ చూస్తే వన్ ప్లస్ నైన్ అవర్కి ఇవ్వడం అయితే జరిగింది అది కూడా మనకు నలభై వేలు అయితే పెట్టారు సో నలభై వేల నుంచి వన్ ప్లస్ నైన్ అవర్ స్టార్ట్ చేశారు సో దానికి ఒక పద్ధతి అంటూ ఉంది ఒక రీజన్ అంటూ ఉంది ఎందుకంటే అవి మనకు ఐఫోన్ ని శాంసంగ్ మొబైల్స్ ని బీట్ చేస్తాయి కాబట్టి ఒక అంటే పెట్టడానికి ఒక రీజన్ అయితే ఉందనమాట ఇప్పుడు తీసుకొచ్చిన యొక్క వన్ ప్లస్ నాట్ సిరీస్ ఈ యొక్క సిఈ సిరీస్ ఇవన్నీ చూసినట్టయితే కాంప్రమైజ్ అయ్యి అయితే తీసుకొస్తున్నారు మీరు ముఖ్యంగా కాంప్రమైజ్ అవ్వాల్సింది ఈ కలర్టు స్లైడర్ పైన తర్వాత డిస్ప్లే క్వాలిటీ పైన సో ఇలాంటివైతే కొన్ని చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అనమాట అట్ ది సేమ్ టైం తిన్న మనకు వీళ్ళు ఎక్కువ తక్కువ రేంజ్లో ఫోకస్ చేసినప్పటికీ అక్కడ అప్డేట్స్ పైన దీనిపైన అయితే ఫోకస్ చేయడం లేదు చిన్న మైనర్ మైనర్ బక్స్ అయితే ఉన్నాయి మళ్ళీ దానికోసం అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇవన్నీ చూసినట్టు అయితే చిరాక్ పుట్టించే విషయాలైతే ఇప్పుడు వచ్చిన తక్కువ బడ్జెట్ మొబైల్స్ వన్ ప్లస్ ఏవైతే ఉన్నాయో అయితే మనకు చాలా చిరాకు అయితే పుట్టిస్తున్నాయి అనమాట సో వీళ్ళు వన్ ప్లస్ అనేవి తక్కువ రేంజ్లో తీసుకొచ్చినప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో కెమెరా విషయంలో ఒక బ్యాటరీ విషయంలో ఫాస్టరింగ్ పరంగా చూసినట్టయితే ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే కాకూడదు అలా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు ఏదో ఒక మేము తగ్గించాము తక్కువ రేట్కి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మొబైల్ ఇస్తున్నట్టు వీళ్ళైతే ఫీల్ అవుతున్నారు ప్రైజెస్ మాత్రం కొండకే ఉన్నాయి కాకపోతే డిస్కషన్స్ మాత్రం డే బై డే తగ్గుకుంటూ అయితే వస్తున్నాయి అనమాట మరి ఇది చూసినట్టు అయితే టు బి గా చెప్పాలనుకుంటే ఇదే ఒకవేళ మనకు రెడ్మీతో రియల్మీతో బీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఏ మూలకపోతుంది ఇంకా వన్ ప్లస్ అనేది ఫ్యూచర్లో ఒప్పో వివో కింద ఒక బ్రాండ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఫ్యూచర్లో వన్ ప్లస్ బ్రాండ్ ఉంటుందా లేదు ఊడుతుందా అనేది నేనైతే అంత ఖచ్చితంగా అయితే చెప్పలేను ఎందుకంటే వీళ్ళు చేసే పనులు అయితే ఇలా ఉన్నాయి నేను చెప్పేది ఏమంటే ఈ యొక్క వన్ ప్లస్ నాట్ సిరీస్ ఈ యొక్క బడ్జెట్ మొబైల్స్ కాకుండా కొంచెం అరౌండ్ సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అయినా సరే ఈ యొక్క ప్రో వేరియంట్స్ లేకపోతే టీ వేరియంట్స్ ఇలాంటి వన్ అలా వర్షన్స్ అయితే తీసుకోండి చాలా ఉంటాయి మీకు అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ లో కూడా ఎటువంటి పర్ అంటే ఎటువంటి ల్యాక్స్ అయితే ఉండవు ది సేమ్ టైం దాని యొక్క కెమెరా కనివ్వండి దాని యొక్క డిస్ప్లే కనివ్వండి దాని యొక్క ఫర్చరింగ్ సపోర్ట్ కనివ్వండి ర్యామ్ రామ్ కనివ్వండి ఇవన్నీ మనకు హై రేంజ్ లో అయితే ఉంటాయి ఓటు కంపేర్ విత్ ఈ యొక్క నార్ట్ సిరీస్లో చూసినట్టయితే ఎందుకు బ్రో మీరు మాట మాటికి నార్డ్ ఏదైనా చెప్తున్నారా అని అనుకోవచ్చు కాబట్టి వీళ్ళు బడ్జెట్లో తీసుకొచ్చింది అక్కడ నార్ట్ సిరీసే తప్ప అక్కడ వేరే చెప్పడానికి ఏవి లేవు కాబట్టి నేను ఈ యొక్క పేరు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మాక్సిమం చూసినట్టయితే నేను చెప్పేది సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మీరు వన్ ప్లస్ మొబైల్స్ తీసుకుంటున్నారు అంటే ఏ నలభై వేలు యాభై వేలు ఇంకా ఖచ్చితంగా అయితే అవి తీసుకోండి వీటి జోలికి అయితే దయచేసి ఎవరు అయితే వెళ్ళదండి దీంట్లో మనకు చెత్తా టూ మెగా మెగాపిక్సల్స్ అనేవి ఇలాంటి వరష్ కెమెరాస్ అయితే చాలా ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం మనకు స్టెబిలిటీ ఇష్యూస్ కూడా చాలా అయితే వస్తున్నాయి అనమాట నేను చెప్పేది ఏమంటే ఈవెన్ మీకు సెకండ్ హ్యాండ్ అయినా సరే రెన్యూ మొబైల్ అయినా సరే మాక్సిమం అవి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ యొక్క వన్ ప్లస్ నాడు సిరీస్ తీసుకున్నప్పటికీ మీకు అలర్ స్లైడర్ పైన ఇలాంటివైతే కొన్ని కాంప్రమైజ్ అయితే తప్పకుండా అవ్వాల్సింది అట్ ది సేమ్ టైం అక్కడ చూసినట్టయితే దీనికంటే బెటర్ మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి చూసినట్టయితే ట్వంటీ ఎయిట్ కేక్ అయితే లాంచ్ చేస్తారు ఈ యొక్క వన్ ప్లస్ నాడు టూ అనేది అక్కడ పోకో ఎఫ్ త్రీ జీటీ చూసినట్టయితే దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది టూ బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే కాకపోతే మరి అది పోకో త్రీ జీటీ ఎందుకంత సక్సెస్ కావడం లేదు వన్ ప్లస్ నాడు టూనే దాన్ని ఎందుకు బీట్ చేస్తుందంటే ఇంకా వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ యొక్క పేరు దీనికైతే వాడుకుంటున్నారు సో ఇలా కన్ఫ్యూజ్ అయితే చేసి ప్రజల్ని మోసం చేసి ఇలా అమ్మడం నాకు తెలిసినంతవరకు ఎంతవరకు అయితే మంచిది కాదనమాట వీళ్ళు ఫ్యూచర్లో అయినా ఈ యొక్క ట్రెండ్ చేయించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఏమో నాకు చేయాలనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరు వన్ ప్లస్ మొబైల్స్ తీసుకుంటున్నారు కాబట్టి సో దానిపైన అట్లీస్ట్ అవగాహన తీసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే యొక్క వీడియో చేయడం అయితే జరిగింది అంతకని నేను ఏదో డబ్బులు తీసుకుని వీళ్ళ బ్రాండ్ అయితే ఏమీ చెడగొట్టాల్సిన ప్రయత్నం అయితే ఏమి లేదు టూ బిఎఫ్రెండ్గా చెప్పాలనుకుంటే నేను కూడా వన్ ప్లస్ సెవెన్ ప్రో అయితే యూజ్ చేస్తున్నాను సో ఇలాంటి పెద్ద పెద్ద మొబైల్స్ అయితే యూజ్ చేయండి మీకు లక్ష రూపాయలు నేను పెట్టలేను అలాంటప్పుడు మాత్రమే వన్ ప్లస్ ఎయిట్ సిరీసో నైన్ సిరీసో ఇలాంటి వాటికి వెళ్ళడం అయితే మంచిది లేదు కేవలం అది ఇది దాని యొక్క పర్ఫామెన్స్ స్తుందని చెప్పి వీళ్ళు వన్ ప్లస్ సి ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్గా నష్టం అయితే పోతారనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన్న ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ గ్రీఫ్ హిస్టరీ గురించి చెప్పాలనుకుంటే లేదు మీకు ఈ యొక్క మొబైల్స్ పైన స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్